ఏలూరు శాంతినగర్లో ఉన్న మన్న చర్చినందు పాస్టర్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఉపవాస కూడికలు నిర్వహించారు. ఈ కూడికలకు ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ చర్చినందు పాస్టర్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో ప్రతీతమైన 40 రోజులు ఉపవాస దీక్షలు చేశారని తెలిపారు. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంఘ విశ్వాసులు పాస్టర్స్ పాల్గొన్నారు. జ్యోతిరాజు గారు ప్రత్యేకించి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఎంతో పవిత్రంగా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జీసస్ను ప్రార్థిస్తూ కేవలం మన కుటుంబాల క్షేమం కోసమే కాకుండా ఇప్పుడు జ్యోతిరాజు గారు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించాలనుకుంటున్నారు. పవిత్రమైనటువంటి 40 రోజులు కూడా ఉపవాస దీక్షలు చేస్తూ మరి ఈరోజు ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా మీరు కూడా వచ్చి ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. యేసు ప్రభు ఆశీస్సులను వారందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తూ ఈ 40 రోజులు కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు పొంది ఉన్నారు. వారందరితో పాటు మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటే ప్రజలందరికీ కూడా వారి ద్వారా యేసుప్రభు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కూడా అందుతాయి. మీరు కూడా వచ్చి ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామి కన్యాని జ్యోతిరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం ఈ పవిత్రమైనటువంటి రోజున మీ అందరితో పాటు మేము కూడా భాగస్వాములు అవటం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా 40 రోజుల పాటు అత్యంత కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ అత్యంత పవిత్రంగా 40 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా మరి ఈ ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు ఆశీస్సులు ఆశీస్సుల ద్వారా ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు ఆ విధంగా యేసు ప్రభు ఆశీస్సులు వారందరికీ కూడా మీ ద్వారా వారందరికీ కూడా అందాలని హృదయపూర్వకంగా మరి నేను కూడా ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి జ్యోతిరాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.